Please subscribe to Filmibeat and One India. Please subscribe to Filmibeat and One India. Please subscribe to Filmibeat.com. Hi. వెల్కమ్ టు ఫిల్మీబీట్. తొలి రోజు బిగ్ బాస్ రియాలిటీ షో ఆసక్తికరంగా సాగింది. ఈ కార్యక్రమం గురించి అనేక విషయాలను, నిబంధనలు బిగ్ బాస్ ఎప్పటికప్పుడు చెబుతూనే హెచ్చరికలు జారీ చేశారు. అయితే తొలి వారంలోనే ఎలిమినేట్ అవుతాడనుకున్న సినీ నటుడు సంపూర్ణేష్ బాబు ఏకంగా బిగ్ బాస్ హౌస్కు కెప్టెన్ అయ్యాడు. దాంతో ఇక తొలి వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతున్నారనే విషయం మళ్లీ ఆసక్తికరంగా మారింది. అయితే తాజా పరిస్థితుల ప్రకారం బిగ్ బాస్ కార్యక్రమం నుంచి ఎలిమినేట్ అయ్యేది ఖచ్చితంగా సినీ నటి ముమైత్ ఖాన్ అనే మాట వినిపిస్తుంది. ఎందుకంటే తెలుగు బిగ్ బాస్ షో పాల్గొనే సెలబ్రిటీలు తప్పకుండా తెలుగు భాషలోనే మాట్లాడాలి అనేది ప్రాథమిక నిబంధన. ఈ రూల్ ను ప్రారంభ ఎపిసోడ్లోనే ప్రధానంగా ప్రస్తావించారు. తొలి రోజు బిగ్ బాస్ కార్యక్రమాన్ని చూస్తే ముమైత్ ఖాన్ ఎక్కువగా హిందీ లేదా ఇంగ్లీష్లోనే మాట్లాడినట్టు స్పష్టమైంది. తెలుగులో మాట్లాడిన దాఖలాలు చాలా అరుదుగా ఉన్నాయి. తెలుగు బిగ్ బాస్ కార్యక్రమం తెలుగు ప్రేక్షకుల కోసం ఉద్దేశించింది. గ్రామీణ ప్రాంతాల వారిని ఆకర్షించడానికి ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోగలిగితే ఈ కార్యక్రమం రేటింగ్ పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో ముమైత్ ఖాన్ తెలుగులో మాట్లాడకపోవడం ప్రధానమైన లోపం. ఆమెకు ఈ పాయింట్ మైనస్గా మారడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా టాలీవుడ్ పరిశ్రమకు డ్రగ్ మాఫియాతో లింకులున్నాయనే ఆరోపణలు రావడం సంచలనంగా మారింది. ఈ కేసులో ముమైత్ ఖాన్ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆమెకు నోటీసులు అందజేయడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొంటున్న ముమైత్ ఖాన్ కు నోటీసులు అందజేశారా లేక త్వరలో అందజేస్తారా అనే విషయమై ఇంకా వివరాలు వెల్లడి కాలేదు. ఒకవేళ అందజేయకపోతే ముమైత్ ఖాన్ కు బిగ్ బాస్ హౌస్ లో అందజేస్తారా, అందుకు బిగ్ బాస్ నిర్వాహకులు అధికారులకు అనుమతిస్తారా, ఈ విషయాలన్నీ ప్రస్తుతం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారాయి. ఇలాంటి కారణాలను అవకాశంగా చేసుకుని ముమైత్ ఖాన్ ను బిగ్ బాస్ నుంచి నిర్వాహకులు తప్పించవచ్చు. ఒకవేళ ఇదే నిజమైతే తెలుగు బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన తొలి సెలబ్రిటీ ముమైత్ కావడం సత్యం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిల్మీ బిట్ తెలుగు. లైక్ ఇట్, షేర్ ఇట్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్.